హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము ఒకలామాత దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ దేవాలయం తిరుమల కొండకు 10 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. పేరూరు గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం తల్లి బిడ్డల ప్రేమకు గొప్ప ఉదాహరణ. ఒకలామాత దేవి వెంకటేశ్వరునికి పెంపుడు తల్లి. అలాగే యశోదమాత అవతారం, శ్రీకృష్ణుని కళ్యాణం చూడాలన్న యశోదామాత కోరిక శ్రీకృష్ణ అవతారంలో నెరవేరలేదు కాబట్టి తన కోరికను మరొక అవతారంలో నెరవేరుస్తారని స్వామివారు కలలో యశోదామాతకు వరమిచ్చారు. ఈ దేవాలయంలో తల్లి కొడుకుల మధ్య అనుబంధం, మాతృప్రేమ మనకు కనిపిస్తుంది. ఒకలామాత దేవి కోరిక మేరకు వెంకటేశ్వరుడు కొలువై ఉన్న 7 కొండలకు మాత ముఖం కనిపించే విధంగా ఈ ఆలయం నిర్మించబడి ఉంటుంది. ఒకలామాత దేవి శ్రీనివాసుని తల్లి, శ్రీకృష్ణ తల్లి యశోదాదేవి వెంకటేశ్వరుని పెంపుడు తల్లి ఒకలామాత దేవిగా పునర్జన్మనెత్తింది. ఇక్కడ ఒకలామాత దేవి పద్మావతీ దేవిచే వెంకటేశ్వరుని కళ్యాణం ఏర్పాటు చేసింది. అలా స్వామివారి కళ్యాణం చూడాలన్న ఆమె కోరిక నెరవేరింది. ఒకలామాత ఆలయం సుమారు 300 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం 84 ఎకరాలలో విస్తరించి ఉంది మరియు పర్యాటక తీర్థయాత్రగా కూడా అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో గోపురానికి 20 కిలోల బంగారంతో బంగారు పూత పూశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయంలో మొదటి పూజ నిర్వహించబడుతుంది, తరువాత తిరుమలలోని ప్రధాన ఆలయంలో పూజ ప్రారంభమవుతుంది. ఆలయ పునరుద్ధరణ తర్వాత తల్లి కొడుకుల మధ్య ప్రేమను మనం చూడవచ్చు. నైవేద్యం మొదట ఒకలామాత దేవికి, తరువాత వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తారు. ఒకలామాత ఆలయంలో అర్చకులు భారీ గంటను మోగించి నైవేద్యం సమర్పించిన తరువాత వెంకటేశ్వర స్వామి వద్ద అర్చకులు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఒకనాడు వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారు వనవిహారంనకు వెళ్ళను. ఎంతసేపటికి కుటీరంనకు రానందున తన పెద్ద కుమారుడైన గోవిందరాజు స్వామిని ఒకలామాత తోడుగా వెంట పెట్టుకుని ఆనంద నిలయమును సమీపించను. అక్కడ శిలగా మారిన శ్రీనివాసును చూసి, నాయనా శ్రీనివాస అని ఆర్తనాదము చేసెను. శిలలో నుండి మాటలు ఒకలామాతకు ఈ విధంగా వినిపించాయి, జననీ నీకు ముక్తి ప్రసాదించుచున్నాను, నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు అన్నట్లు వినిపించను. ఒకలామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమును చేరెను. అందుకే శ్రీనివాస స్వామి వారికి తులసిమాలతో పూజిస్తారు. శ్రీనివాస స్వామికి తులసీ దళములు అంటే చాలా ప్రీతికరము.